నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అండ్ రెజ్లర్ల నిరసన ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇదంతా ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి అసలు వీళ్ళ గొడవ 5 నెలల నుంచి? వినేష్ పోగట్, సాక్షి మల్లిక్, బజరంగ్ పునియ వీళ్ళు ఇంటర్నేషనలీ అక్లెయిమ్డ్ రెజ్లర్స్ అనమాట ఇండియాలో. వీళ్ళ ఈ ముగ్గురి ఆధ్వర్యంలో గత 5 నెలల నుంచి ఇండియన్ రెజ్లర్స్, రెజ్లింగ్ అసోసియేషన్ సభ్యులు గొడవ చేస్తున్నారు. ఐదు నెలల్లో చాలా పరిణామాలు జరిగాయి. రోజు రోజు మద్దతు పెరుగుతుంది, జాయిన్ అవుతున్నట్లుగా కూడా వీళ్ళకి మద్దతు పెరుగుతుంది. అయితే పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అసలు విషయం ఏంటంటే, ఈ 5 నెలలకు ముందు అసలు ఎందుకు ఈ గొడవ స్టార్ట్ అయింది అంటే, ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంటు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఈయన లైంగికంగా కొంతమంది అమ్మాయిల్ని వేధించాడు అనేది ప్రధానమైన ఆరోపణ. ఓకే, ఈ ఆరోపణతో వాళ్ళు బయటకు వచ్చారు. అందులో ఒక మైనర్ బాలిక కూడా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఫిమేల్ రెజ్లర్స్, మల్ల యోధులు ఉంటాం కదా, అట్లా ఫిమేల్ రెజ్లర్స్ని అతను లైంగికంగా వేధించాడు, చాలా సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు అనేది ఆరోపణ. అయితే ఆరోపణని అసలు పోలీస్ స్టేషన్లో చెప్తే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. చివరికి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ చేసింది పోలీస్ స్టేషన్ ఢిల్లీలో ఇతని మీద కేసు నమోదు చేయండి అని. అప్పుడు 2 ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఒకటేమో మహిళల గౌరవానికి భంగం కలిగించారని, రెండోది పోక్సా. పోక్సా అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ అనేది పోక్సా యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద కూడా ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఎఫ్ఐఆర్ 2 నమోదు చేశారు, కానీ అది ఎటు ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. ఎవరి మీద చేశారు ఎఫ్ఐఆర్? ఈ బ్రిజ్ భూషణ్ మీదే. మరి ఎఫ్ఐఆర్ అయ్యాక ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వీళ్ళు? అదే చెప్తున్నా, ఎఫ్ఐఆర్ చేశాం కానీ దానికి వీళ్ళు చెప్పిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలు దొరకట్లేదు అంటున్నారు. అప్పటికీ 8 ఇన్సిడెంట్లు వాళ్ళు డీటెయిల్గా వివరించారు వాళ్ళకి, కానీ మాకు ఎవిడెన్స్ లేదంటారు. ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఉమెన్ మీద లైంగికంగా వేధిస్తున్నప్పుడు దానికి డైరెక్ట్ విట్నెస్లు కనబడవు, ఎందుకంటే వేధింపులు వాళ్ళకి ఆ ఇద్దరికి మాత్రం తెలుస్తూ ఉంటాయి. పక్కన వాళ్ళు కూడా తెలియదు. నేర్పించే క్రమంలో కూడా ఎక్కడ పడితే అక్కడ అన్ని చేస్తారు. ఇతను దానికి ప్రెసిడెంట్ కాబట్టి. రెండోది, ఇతను ఏంటంటే 1988 నుంచి ఎంపీ ఇతను ఉత్తరప్రదేశ్లో, అది కూడా పవర్ఫుల్ ఎంపీ. చాలాసార్లు బీజేపీ తరఫున గెలిచాడు, మళ్ళీ అక్కడ వేరే పార్టీ సమాజ్వాదీ పార్టీలోకి వెళ్ళాడు, అక్కడ సమాజ్వాదీ పార్టీ తరఫున కూడా ఎంపీగా గెలిచాడు, మళ్ళీ బీజేపీలోకి వచ్చాడు. ప్రజెంట్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఆయన, ఆయనకి చాలా పట్టుంది. అందువల్ల ఆయనకి పనిష్ చేస్తే చాలా రాజకీయంగా నష్టపోతుంది బీజేపీ, అందుకని ఆయన పనిష్ చేయట్లేదు. అందుకని పోలీసులు కూడా ముందుకెళ్ళడానికి వాళ్ళకి ధైర్యం లేదు ఆయన మీద. ఎఫ్ఐఆర్ పెట్టారు కానీ ఏం చేయలేదు. చివరికి అంతర్జాతీయ ఒత్తిడి పెరిగేసరికి ఏం చేసిందంటే, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, మేరీకో అనే ఒక ఆమె ఉంది కదా, ఆమె సినిమా కూడా తీశారు. అవును, ఆమె ఆధ్వర్యంలో 7 రెజ్లర్స్, ఇంతకుముందు ఎక్స్ రెజ్లర్స్తో ఒక కమిటీ వేసింది దీని మీద. అయితే ఆ కమిటీ 5 ఏప్రిల్ ఆ కమిటీ వేసినాక వీళ్ళు విరమించుకున్నారు, తమ పోరాటాన్ని విరమించుకున్నారు. ఎందుకంటే ఆ కమిటీ వేసింది కాబట్టి, కమిటీ రిపోర్ట్ రాని అని. అయితే కమిటీ రిపోర్టు 8 ఏప్రిల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. దాంట్లో ఏముందో ఇప్పటివరకు బయటికి రాలేదు ఆ కమిటీ రిపోర్ట్లో. మరి కమిటీ వేయడం ఎందుకు? అదే చెప్తున్నా, కమిటీ ఊరికన్నాము వీళ్ళ పోరాటాన్ని నీరుగార్చడానికి కమిటీ వేశారు. ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు కమిటీలు ఎందుకు వేస్తాయంటే, పోరాటం ఉధృతంగా ఉన్నప్పుడు దాన్ని చల్లార్చాలంటే ఒక కమిటీ వేస్తున్నాం అంటే పోరాటం ఆగిపోతుంది. ఆ కమిటీ పేరుతో కాలక్షేపం చేయొచ్చు, మళ్ళీ ఆ రిపోర్టు స్టడీ చేస్తున్నామని కాలక్షేపం చేయొచ్చు. ఈ లోపల పోరాటం చేసే వాళ్ళల్లో పోరాట పటిమగా తగ్గిపోతుంది మెల్లమెల్లగా, ఎందుకంటే వాళ్ళకి దైనందిన సమస్యలు అనేకం ఉంటాయి, సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరూ ఐక్యమై మళ్ళీ పోరాటానికి రావాలంటే రాలేరు. అందుకని ఇది ఏజ్ ఓల్డ్ టెక్నిక్ అనమాట ప్రభుత్వాలు చేసేది. ఏదైనా పెద్ద ఎత్తున పోరాటం ఉన్నప్పుడు కమిటీ వేసేస్తారు. ఆ కమిటీ ఎప్పుడు ఇస్తుందో ఏంటో కూడా కమిటీ వేసారు. వేస్తారు, అంతే. దాన్ని నీరుగార్చడానికి చేసే టెక్నిక్స్. సో అలాగా వీళ్ళు కమిటీ వేశారు. అది 5వ తేదీ చెప్పింది. ఒక పీటీఐ సంస్థ అసలు ఆ రిపోర్ట్ కంప్లీట్గా బ్రిజ్ భూషణ్కి అనుకూలంగా ఉందని కూడా వార్త రాశారు. మరి అది దాని
సోర్స్ మనకు తెలియదు కానీ వార్త అలా వచ్చింది. ఒకవేళ అనుకూలంగా లేకుండా ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదు అనేది కూడా ప్రశ్న. సో అనుకూలంగా ఉంటే ఆ నివేదికను బయట పెట్టమని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుండేది ఏంటంటే అతని మీద చర్య తీసుకోవాలి, తర్వాత ఆ నివేదికని బయట పెట్టాలి, ఈ రెజ్లింగ్ అసోసియేషన్ని డిస్మాంటిల్ చేసేయాలి, క్లోజ్ చేసి కొత్తది పెట్టాలి అనేది చెబుతున్నారు. దీనికి మద్దతుగా హర్యానా ఒలింపిక్ అమెచ్యూర్ ఒలింపిక్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు మద్దతు ఇచ్చారని చెప్పి అందులో 5 మందిని సస్పెండ్ చేసింది గవర్నమెంట్. అంటే వీళ్ళకి ఎవరైనా మద్దతు ఇస్తుంటే వాళ్ళని బీజేపీ వాళ్ళంతా వేధిస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు దేశాన్ని యాంటీ నేషనల్ బ్యాచ్ అని, దేశ పరువు తీస్తున్నారని ఇంటర్నేషనల్గా అలాగా. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ కమిటీ రిపోర్టు 5వ తేదీ ఇచ్చింది కదా, ఇన్ని రోజులు వెయిట్ చేసాం మేము, దాదాపు 3 నెలలు వాళ్ళు పోరాటం ఆపేశారు. కానీ ఈ కమిటీ రిపోర్టు బయట పెట్టకపోవడంతో మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఉద్యమాన్ని. ముఖ్యంగా జంతర్ మంతర్ దగ్గర కూర్చొని చేస్తున్నారు వాళ్ళు స్త్రీలు, వాళ్ళకి కొంత మగ రెజ్యులర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. బట్ వాళ్ళని చూస్తే ఏ ఫోటోలు చూసినా వాళ్ళు ఏడుస్తున్నారు, దీనంగా ఉన్నారు. మొన్నైతే కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ రోజు వీళ్ళు వెళ్ళారు అటువైపుకి గొడవ చేద్దామని, వాళ్ళని తీవ్రంగా అంచివేశారు లేడీ పోలీసులను పెట్టి ఆ మహిళల్ని. ఆ ఫోటోలంతా చూస్తే హృదయ విదారకంగా ఉంది, చాలా టఫ్గా వాళ్ళని డీల్ చేస్తున్నారు. అందరూ వస్తున్నారు, రాను రాను మెల్లగా వాళ్ళకి మద్దతు పెరుగుతుంది. వేరే క్రీడాకారులని ఇది లేకుండా అందరూ క్రీడాకారులు, ఈవెన్ భారత కిసాన్ యూనియన్ లాంటి సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. మెల్లమెల్లగా వాళ్ళకి దేశవ్యాప్తంగా ఇక్కడ కూడా మనకి ట్యాంక్ బండ్ దగ్గర దానేమంటారు దీపాలు కొవ్వొత్తులు వెలిగించి చేశారు మద్దతుగా. అన్ని చోట్ల మెల్లమెల్లగా మద్దతు పెరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు మన దేశం కోసం క్రీడల్లో పాల్గొని దేశానికి పథకాలు అనేక పథకాలు తెచ్చారు. అలాంటి వాళ్ళని ఇలా హింసిస్తున్నారనేది వాదన. ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే మొన్న 2 రోజులకు ముందు హరిద్వార్కి వెళ్ళి గంగలో మా పథకాలంతా వేసేస్తాము అని ఒక ఉద్యమం తీసుకొని అక్కడికి వెళ్ళారు. బట్ అక్కడ వీళ్ళ మద్దతుదారులే కొంతమంది ఆపారు, మీరు ఎంతో కష్టపడి దేశం కోసం తెచ్చుకున్న దీన్ని ఇలా వేయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు ఇది మీ ఒక్కడిది కాదు, ఇది దేశ సంపద ఈ పథకాలు, దీన్ని వేయకండి ఇప్పుడే, ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టండి అంటే మళ్ళీ ఒక 5 రోజులు గడువిచ్చారు. కానీ 5 రోజులు గడువులు ఆల్రెడీ 2 రోజులు పోయినాయి, ఇప్పటివరకేమీ ప్రభుత్వం ఏమీ కదలిక లేదు. ఇంటర్నేషనల్గా కూడా ప్రెజర్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్గా రెజ్యులర్స్ అసోసియేషన్స్ కూడా దీన్ని పరిష్కరించమని చెబుతున్నాయి. నిజానికి దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బీజేపీ గవర్నమెంటు ఒక పక్క స్త్రీలని కాపాడండి, స్త్రీలను చదివించండి అని స్లోగన్స్ ఇస్తుంది, బేటీ బచావో బేటీ పడావో స్లోగన్ ఇస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ స్త్రీలు ఒక రెజ్యులర్గా మారడమే ఎంతో కష్టం, మనం సినిమాలు కూడా చూసాం కదా అమెరికన్ సినిమాలని. సో స్త్రీలు రెగ్యులర్గా మారడం అంటేనే ఎంతో హార్డ్ వర్క్, ఎంతో ఏండ్ల శ్రమ, డిసిప్లిన్ ఇవన్నీ ఉంటాయి. అంత ఉన్నప్పుడు ఇలాంటి బ్రిజ్ భూషణ్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు ఎలా ఈ రంగంలోకి వస్తారు? అసలు అతను కనీసం అతని మీద కేసు పెట్టి అతను విచారణ సీరియస్గా చేసి చేయాలి కదా. ఎంపీ కాబట్టి వీళ్ళకి ఓట్లు అవసరం ఉంది కాబట్టి ఈ దేశం కోసం పోరాడుతున్న వీళ్ళని పక్కన పెట్టేసి ఈ మహిళలు 5 నెలల పాటు ఢిల్లీలో ఉంటే కనీసం వీళ్ళకి వాటరు డైలీ ఏదన్నా ఆహారం కూడా అందనీయకుండా కూడా చేస్తున్నారు పోలీసులు. అంటే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు వాళ్ళ మీద జంతర్ మంతర్ నుంచి వెళ్ళిపోవాలని, ఎందుకంటే విదేశాల్లో కూడా అపఖ్యాతి వస్తుంది వీళ్ళ వల్ల అనేది చూస్తుంది బేసిక్గా. అంతేగాని నిజానికి సమస్య పెద్దది, పరిష్కారం చిన్నది అనేసి ఒక పత్రిక రాసింది. ఎందుకు పరిష్కారం చిన్నది? వాళ్ళు అడుగుతున్నది ఏంది? ఆయన మీద చర్య తీసుకోవాలి, రెండోది ఆ నివేదిక బయట పెట్టాలి, మూడోది రెజ్లింగ్ అసోసియేషన్ని డిస్మాంటిల్ చేసి చెప్పాలి కదా, నేను చేయలేదు నాకేం సంబంధం. కనీసం ఎవరు కానీ అంటే మన మన్ కీ బాత్ అనే అది ఇదని మాట్లాడే ప్రధానమంత్రి కానీ కనీసం దీని గురించి పట్టించుకోలేదు, అమిత్ షా పట్టించుకోలేదు, ఎవరు దీని గురించి మాట్లాడలేదు. కనీసం ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్, ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే ఈయన ఎంపీ కాబట్టి ఆయనకి కూడా బాధ్యత ఉంది, ఆయన కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా
కౌంటర్గా వీళ్ళ మీద అటాక్ చేయడం, వీళ్ళ మీద ట్రోలింగ్ చేయడం, వీళ్ళకి మద్దతు తెలిపే సంఘాలని బదనాం చేయడం ఇవన్నీ చేస్తున్నారు. మొన్న కమల్ హాసన్ కూడా దీనికి మద్దతు ప్రకటించారు. మెల్లమెల్లగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కానీ క్రికెట్ అసోసియేషన్ కానీ ఇతర క్రీడలు కానీ అందరూ కూడా మెల్లగా మద్దతు పెరుగుతుంది వీళ్ళకి. మరి చూడాలి ఏం జరుగుతుందని. నాకు తెలిసి ఈసారి ఇంకా మద్దతు పెరిగితే ఈసారి మేము ఒలింపిక్స్కి వెళ్ళము అని కూడా అనే ఛాన్స్ కూడా ఉంది. యా అది నువ్వు చెప్పేంత వరకు మేము ఎలాంటి ఇంటర్నేషనల్ అది అది అన్ని అసోసియేషన్ ముఖ్యంగా క్రికెట్ నుంచి వస్తే గట్టి ప్రెజర్ పెరుగుతుంది. కానీ మరి అది వస్తుందా మనకి? ప్రతి 5 నెలల్లోనే ఐపీఎల్ వచ్చి కూడా అయిపోయింది కదా. అవును అది ఆల్మోస్ట్ చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.